Nepal, Vimanam crash in the Deber and Mandito Veltuna Vimanam runway by Kupakulindi. I think Muppai Mandiki Paika, Durmaran and Chendra Tluga Telestundi, Pramata Samemlo, Vimanamlo, Arve and Vimandi Prayanikulundaga, Nalguru Sibandi Unaru, Pokra Nunchi, Kartman Veltundaga, Pramadan Samavinchindi, Pramadan Jergadanto, Pokra Airport Numusve Saru, Gatana Salamlo, Sahaika Cheryl Kunsak to die. Right, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, నేపాల్ లో విమానం అయితే క్రాష్ అయ్యింది. దీనిలో 72 మంది ప్రయాణిస్తున్నారు, నలుగురు దుర్మరణం చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి? ఎవనిక కాట్మండ్ నుంచి పోకారా వెళ్తున్న ఎట్టి ఎయిర్లైన్స్ చెందిన విమానం నేపాల్ లో కుప్పకూలింది. అయితే ఈ విమానంలో ఎట్టి ఎయిర్లైన్స్ లో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు airlines crew అయితే ఉన్నారు. మొత్తం 72 మంది ప్రయాణిస్తున్నారు. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఎటి ఎయిర్లైన్స్ అథారిటీ తెలియజేస్తుంది. ఇక పోకారా విమాన ప్రమాదంలో చిక్కుకున్న 68 మంది ప్రయాణికుల్లో కొంతమంది ఇప్పటివరకు 38 మందికి పైగా మృతి చెందినట్టుగా గుర్తించారు. ఆ శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అధికారికంగా తెలిసిన ప్రకారం అయితే ఇప్పటివరకు 30 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఈ మొత్తం ప్రయాణికుల్లో 10 మంది ఫారినర్స్ ఉన్నట్లుగా కూడా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అయితే ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, ఇతర కారణాలు అనేవి మరికాసేపు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రమాద సంఘటన విషయం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని ప్రచండ వెంటనే హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అత్యవసర క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు కమల్ దహల్ ప్రచండ. అంటే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, ప్రమాద మృతులకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. ఆ ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా ఎటి ఎయిర్లైన్స్ నుంచి సేకరించి ఎందుకు ప్రమాదం జరిగింది, ల్యాండింగ్ సమయంలో ఏ సాంకేతిక లోపం ప్రమాదం జరిగిందా ఏంటి అనేది కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలంటూ కూడా నేపాల్ ప్రధాని ప్రచండ కొద్దిసేపటి క్రితం హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో వాళ్ళు ఈ కొన్ని నిర్ణయాలపై ప్రధానంగా చర్చించిన పరిస్థితి. అంటే ప్రయాణంలో ఉండగా కాట్మండ్ నుంచి పోకారా వెళ్తున్న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, సాంకేతిక లోపమా, ఏమైనా పైలట్ లోపమా, ఇతర ప్రేమ కారణాలు ఉన్నాయని కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఒక ప్రచండ తెలియజేశారు. అంటే ఫైర్ ఇంజిన్ తో సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి మృతదేహాలను ఒక్కొక్కరిగా వెలికి తీసిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ శివ. రైట్.